ओं नमो वेंकटेशाय प्रकाश प्रवृत्ति कारण प्रकृष्ट प्रताप वारण गोविंदा गोविंदा अन्योन्ययुक्ता अनति प्रशस्ताः अन्योन्य मैत्री परिभावसक्ताः अन्योन्य कार्याय मिथः प्रवृत्ताः गुणाः प्रभो केवल बंधरक्ताः అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విన్నవించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభ సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः. श्रीनिवास प्रार्थना भक्त प्रियाय देवाय देवानां पतये नमः. प्रणतार्ति विनाशाय श्रीनिवासाय ते नमः. अथ संकल्पः श्रीमत् आदिवराह क्षेत्रे विराजमानस्य अखिलांडकोटि ब्रह्मांडनायकस्य श्री पद्मावती जाने भगवतः श्री वेंकटेश्वर स्वामिनः दिव्य सन्निधौ भगवतः श्रीकृष्ण परमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानां असाध्यव्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहणा कौशल सिद्ध्यर्थं समस्त पापक्षयार्थं श्री परमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमद्भगवद्गीतायाः चतुर्दशाध्यायान्तर्गता श्लोकपारायणं करिष्यामहे. श्रीगीता प्रार्थना सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्सस्सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. श्रीकृष्ण प्रार्थना विवेक धैर्य भक्त्यादि रहितस्य निरन्तरं विरुद्ध करणासक्तेः श्रीकृष्ण शरणं मम. श्रीवेदव्यास प्रार्थना सकल धर्म निरूपण सागरं विविध चित्र कथा समलंकृतं व्यरचयच्च पुराण कदंबकं कविवरं गुरुव्यासमहं भजे. श्री गुरुभ्यो नमः. परमात्मा मनकु गुणत्रयं गुरिंची మూడు గుణాల గురించిన పరిచయాన్ని చేస్తున్నాడు. అందులో సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణాలు దేహంలో ఈ శరీరంలో జీవుణ్ణి బంధించి వేస్తాయి అని ప్రాథమికంగా ఒక స్వభావాన్ని చెప్పాడు. ఆ బంధనం చేసేటువంటి విధానాలు ఒక్కొక్కటికి ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు. ఆ విషయాన్ని చెబుతూ ఏ గుణం ఏ విధంగా ఈ శరీరంలో లేదా ఈ సృష్టిలో తన పనిని చేస్తుంది అని పరిచయం చేశాడు. ఆ పరిచయం చేయడంలో సత్వగుణం జ్ఞానాన్ని సుఖాన్ని కలిగించి ఈ శరీరంలో జీవుణ్ణి బంధిస్తుంది అని చెప్పాడు. రజోగుణం కోరికను అలాగే క్రియలను కలిగించి ఈ శరీరంలో జీవుణ్ణి బంధిస్తుంది అని చెప్పాడు. తమోగుణం మాత్రం ప్రమాదాన్ని బద్ధకాన్ని నిద్రను ఇలాంటి దుర్గుణాలను పెంచి ఈ శరీరంలో జీవుణ్ణి బంధిస్తుంది అని మూడు గుణాల యొక్క స్వభావాలను ఆ స్వభావాల ద్వారా అవి బంధించే విధానాలను చెప్పాడు. చెప్పి సత్వం సుఖే సంజయతి
रजः कर्मणि भारत ज्ञानमावृत्यतु तमः प्रमादे संजयत्युता अनि चेप्पाडु. सत्वं सत्वगुणं सुखे संजयति సుఖంతో ఈ జీవుణ్ణి కలిపేస్తుంది, కలిపి కట్టేస్తుంది. రజ రజోగుణం కర్మని కర్మతో కలిపి ఈ జీవుణ్ణి కట్టేస్తుంది. కానీ తమోగుణం మాత్రం జ్ఞానం ఆవృత్య జ్ఞానాన్ని ఆవరించి, ఆ జ్ఞానం సత్వగుణం ద్వారా రావలసినటువంటి జ్ఞానం కావచ్చు, లేదా పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞానం కావచ్చు. రెండు రకాల జ్ఞానాలను ఆవరించి పూర్తిగా కప్పేసి ప్రమాదే సంజయతి, ప్రమాదంలోకి, అవివేకంలోకి, అవివేకపూర్వకమైనటువంటి క్రియలలోకి, లేదా క్రియలు చేయకుండా ఉండటంలోకి, లేదా తత్వజ్ఞానం వైపుగా పయనించలేకపోవటంలోకి, ఇలా రకరకాల ప్రమాదాల వైపుకు జీవుణ్ణి నెట్టేస్తుంది. నెట్టేసి ఆయా దోషాలతో జీవుణ్ణి కలిపేస్తుంది, కలిపి కుట్టేస్తుంది. కుట్టేసి ఈ శరీరంలో బంధిస్తుంది అని చెప్పాడు. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత అని. ఇంతవరకు చెప్పినటువంటి ఈ గుణాలు, గుణాల యొక్క స్వభావాలు చాలవు. ఈ గుణాల గురించి, గుణాల స్వభావాల గురించి ఇంకా కూడా చాలా తెలుసుకోవాలి. అందులో ప్రధానమైనటువంటి ఒక విషయం తెలుసుకోవాలి అనే అభిప్రాయంతో 10వ శ్లోకంలో ఇలా అంటున్నాడు. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా అని. ఈ మూడు గుణాలకి ఒక స్వభావం ఉంది. ఈ మూడు గుణాలు కలిసే ఉంటాయి, కలిసే ఉంటాయి, కలిసికట్టుగానే ఉంటాయి. కానీ ఇంతలో ఒకదాన్ని మించి మరొకటి పని చేయాలి అని తపన పడుతూ ఉంటాయి, ఆరాట పడుతూ ఉంటాయి. ఒకదానికంటే ఒకటి ఎక్కువగా తన పని చేసుకోవాలి అనే అభిప్రాయంతో ఉంటాయి. దాని ప్రకారం సత్వం తనతో పాటు ఉండేటువంటి మిగతా రెండు గుణాలను, అంటే రజోగుణము అలాగే తమోగుణము, ఈ రెండింటిని ఒకసారి తొక్కేసి తన పని తను చేసుకోవాలి అని చూస్తుంది. సత్వం తన యొక్క పని అయినటువంటి జ్ఞానం కానీ, సుఖం కానీ, ఇలా కొంచెం మనకు సుగుణాలుగా అనిపించేటువంటి గుణాలను కానీ, క్షమ, మైత్రి ఇలాంటి గుణాలన్నిటినీ, ఇతర గుణాలను రెండింటినీ కొంచెం తొక్కేసి, వాటిని శాస్త్రీయ పరిభాషలో అభిభవం అని అంటారు, వాటిని కొంచెం అభిభవం చేసి తగ్గించి, వాటిని తొక్కేసి వాటి ప్రభావాన్ని కొంచెం తగ్గించేందుకు ప్రయత్నం చేసి తన పని తను చేసుకుంటుంది. ఎప్పుడైతే సత్వం ఎక్కువగా పనిచేస్తుందో అప్పుడు సత్వం యొక్క పని ఎక్కువగా కనిపిస్తుంది, కనిపించి మనకు అనుభవంలోకి వస్తుంది. కొన్ని సందర్భాలలో రజోగుణం, ఆ రజోగుణం సత్వాన్ని తమస్సును తొక్కేసి, సత్వాన్ని తమస్సును పనిచేయకుండా చేసి తన ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంది. తన ప్రభావాన్ని ఎక్కువ చూపించడం ద్వారా క్రియలని, కోరికలని, వీటన్నిటినీ రగిలిస్తూ ఉంటుంది. తమోగుణం కూడా సత్వగుణాన్ని, రజోగుణాన్ని కప్పిపెట్టేసి, లేదా వాటిని పూర్తిగా తిరస్కరించి తన ప్రభావాన్ని కొన్ని సందర్భాల్లో చూపిస్తుంది. తన ప్రభావాన్ని తమోగుణం చూపించినప్పుడు విచిత్రమైనటువంటి భ్రమలు కలుగుతూ ఉండటం, విచిత్రమైనటువంటి అవివేకం కలగటం, మనకు తెలిసిన విషయాల్లోనే తెలియనట్లుండటం లాంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ గుణాలు కలిసికట్టుగా ఉన్నట్లుగా ఉండి మళ్ళీ తమలో తామే కొద్దిగా పోట్లాడుకుంటూ ఉంటాయి, తమలో తామే గొడవకు దిగుతున్నట్టు ఉంటాయి, తమలో తామే ఒకదాన్ని మించి ఒకటి పని చేయటానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటాయి. అందులో ఒకసారి ఇలా కావచ్చు, రజః తమశ్చ అభిభూయ, రజస్సును రజోగుణాన్ని, తమశ్చ తమోగుణాన్ని అభిభూయ అభిభవం చేసి తగ్గించి, లేదా వాటి ప్రభావాన్ని తగ్గించి, లేదా వాటిని తొక్కేసి, సత్వం భవతి భారత, ఒకప్పుడు సత్వం అనేది కొంచెం పైకి రావచ్చు, పైకి లేవచ్చు, పైకి లేచి తన పని తను చేసుకోవచ్చు. ఇలా ఒకసారి జరగవచ్చు. మరొకసారి రజోగుణం రజః సత్వం తమశ్చైవ అభిభూయ, రజోగుణం సత్వగుణాన్ని తమోగుణాన్ని అభిభూయ అభిభవం చేసి వాటిని కొంచెం తొక్కేసి వాటి ప్రభావాన్ని తగ్గించి తన పని తాను చేసుకోవచ్చు. అలాగే తమః సత్వం రజస్తథ, తమోగుణం సత్వగుణాన్ని అలాగే రజోగుణాన్ని రెండింటినీ కూడా తగ్గించేసేసి వాటి ప్రభావాన్ని తగ్గించి వాటిని అభిభవం చేసి తన పనిని తనను చేసుకోవచ్చు.
చేసుకుంటుంది. అలా స్వభావం మూడిటికీ ఉంది. ఈ మూడిటికీ ఉండేటువంటి పరస్పరం మైత్రి, అలాగే పరస్పరం విరోధం. అంతర్గత అనుకూల శత్రువులు అని అనుకోవచ్చు. అనుకూలంగానే ఉంటూ ఉంటాయి, కలిసే పనిచేస్తాయి. కలిసి పనిచేయటంలో నేనే ఎక్కువ పనిచేయాలి, నేనే ఎక్కువ ప్రభావం చూపించాలి అనే తపన కూడా పడుతూ ఉంటాయి. దీనికి మనం ప్రత్యేకించి ఎగ్జాంపుల్ కానీ ఉదాహరణ కానీ వెతుక్కోక్కర్లేదు. ఎవరికి ఏది తోస్తే దాన్ని ఉంచుకోవచ్చు, ఎవరి అనుభవంలో ఏముంటే దాన్ని ఉంచేసుకోవచ్చు. కలిసే ఉండటం, కలిసి ఉండటంలో కూడా ఆ పక్క వాళ్ళకంటే మనం కొంచెం ఎక్కువగా పనిచేయాలి అనుకోవటం అనేది ఈ గుణాల యొక్క స్వభావం. ఆ స్వభావం ప్రకారం ఇవి పనిచేస్తూ ఉంటాయి. కలిసి పని చేస్తూ, కలిసి పని చేయటం అనేటువంటి జీవుణ్ణి బంధించటం అనే పని చేస్తూ, దానితో పాటుగా తమ తమ ప్రభావం ఎక్కువ ఉండేట్లుగా చూసుకుంటూ ఉంటాయి. ఆ చూసుకుంటూ ఉండటం ఇలా ఉంటుంది. రజస్తమశ్చ అభిభూయ సత్వం భవతి భారత. అట్లాగే రజ సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా అని. అయితే ఎప్పుడు సత్వగుణం ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి, ఎప్పుడు రజోగుణం తన పని తను చేస్తోంది అని అర్థం చేసుకోవాలి, ఎప్పుడు తమస్సు బాగా ప్రబలంగా ఉంది అని అర్థం చేసుకోవాలి అనే సందేహం రావచ్చు, అలా జిజ్ఞాస పుట్టవచ్చు. దాన్ని కూడా నేను చెప్తాను అని పైన శ్లోకంలో ఇలా అంటున్నాడు పరమాత్మ. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత అని. దేహేస్మిన్, ఈ దేహంలో ఈ శరీరంలో సర్వద్వారేషు, ఈ దేహంలో ఉండేటువంటి ఛిద్రాలు, ఈ దేహంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు ఉండే స్థానాలు, జ్ఞానేంద్రియాలు అని అనుకుంటే సర్వద్వారేషు జ్ఞానేంద్రియాలలో, దేహేస్మిన్ ఈ శరీరంలో ప్రకాశ ఉపజాయతే ఒక వెలుగు ఏర్పడుతుంది. ప్రకాశ ఉపజాయతే, ఆ ప్రకాశానికి జ్ఞానం అని పేరు. జ్ఞానం యదా, అటువంటి ప్రకాశం లేదా వెలుగు అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే పుడుతుందో, జ్ఞానం యదా తదా విద్యాత్, అప్పుడు తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? వివృద్ధం సత్వం. సత్వగుణం కొంచెం తన పని తను చేసుకుంటోంది, ఇతర గుణాలు రెండింటినీ కొంచెం తగ్గించింది. ఇతర గుణాలు రజోగుణము తమోగుణము కొంచెం తగ్గినాయి, సత్వం కాస్త పైకి లేచింది అనే విషయం అర్థం చేసుకోవాలి. వివృద్ధం సత్వం ఇది. ఇంతేకాదు, ఉత ఇది కాక మిగతావి కూడా ఉన్నాయి. సత్వగుణం యొక్క ప్రధానమైన ఫలితం జ్ఞానమైతే ఇంకొక ఫలితం సుఖం అనే, సుఖసంగేన బధ్నాతి అని చెప్పినట్లుగా సుఖం అనేది కూడా సత్వగుణం యొక్క ప్రభావమే. కాబట్టి ఆ సుఖం కలిగినప్పుడు కానీ, సుఖం కాస్తో కూస్తో ప్రశాంతతను కలిగించేటువంటి సుఖం, లేదా ప్రవృత్తిని కలిగించే సుఖం కాదు, లేదా మోహం కలిగించేటువంటి సుఖము కాదు, ప్రశాంతతను కలిగించేటువంటి సుఖం, సాత్వికమైన సుఖం కలిగినప్పుడు కూడా సత్వగుణం తన పని తను చేసుకుంటూ పోతోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అట్లాగే మంచి గుణాలు, సద్గుణాలు వచ్చినప్పుడు ఓర్పు లేదా మైత్రి, కరుణ, దయ ఇలాంటి మంచి గుణాలు వచ్చినప్పుడు కూడా సత్వగుణం తన పని తను చేస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఎలా అర్థం చేసుకోమంటున్నాడు? సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే. సర్వద్వారేషు, ఈ శరీరంలో జ్ఞానాలకు కావలసినట్లుగా కొన్ని కిటికీలను పెట్టారు కదా, ఆ కిటికీలలో ఆయా ఇంద్రియాలు ఉన్నాయి అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, వాటికి పంచ జ్ఞానేంద్రియాలు అని పేర్లు పెట్టాం కదా. ఆ పంచ జ్ఞానేంద్రియాలు బయటకు వెళ్ళి తమతో పాటుగా మనస్సును కూడా బయటకు తీసుకువెళ్ళి బయట ఉండేటువంటి వస్తువును లోపలికి తీసుకువస్తాయి కదా. తీసుకురావటం అనేదాన్ని ప్రకాశ వెలుగు అనే మాటతో అర్థం చేసుకోవచ్చు. ఆ వెలుగు ఆ ద్వారాలలో, ఆ ద్వారాల ద్వారా కలిగినట్టు తెలుస్తుంది. కంటితో ఒక వస్తువును చూడటం అంటే కంటితో ఒక వెలుగుని సంపాదించుకోవటం అని అర్థం పెట్టుకోవచ్చు. ఆ వెలుగుకే జ్ఞానం అని పేరు. ఆ జ్ఞానం పుట్టినప్పుడల్లా ఒక కంటితో కానీ, ఒక చెవితో కానీ, లేదా ముక్కుతో కానీ, లేదా స్పర్శనేంద్రియంతో కానీ, నాలుక మీద ఉండేటువంటి రసనేంద్రియంతో కానీ, వీటితో ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో, ఆ జ్ఞానం కలిగినప్పుడల్లా సత్వగుణం కాస్త పెరిగింది.
సత్వగుణం తన పను తను చేసుకుంటూ పోతోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అని అంటున్నాడు. అయితే సత్వగుణం యొక్క పనులు చాలానే ఉన్నాయి. చాలానే ఉండగా ప్రత్యేకించి జ్ఞానం అనే మాటను ఎందుకు ఎత్తుతున్నాడు పరమాత్మ? జ్ఞానం అని ఎందుకు అంటున్నాడు? సుఖం అనొచ్చు కదా, వినటానికి కూడా కాస్త సుఖంగా ఉంటుంది. జ్ఞానం అని చెప్పటంలో తాత్పర్యం ఏమై ఉండొచ్చు అని మనం ఆలోచించుకుంటే, మనం ఇంతవరకు పెద్దగా పట్టించుకొని ఒక అంశాన్ని పరమాత్మ ఇక్కడ ఒక్కసారి లేవనెత్తుతున్నాడు. ఇంతకుముందు పరమాత్మ దానికి కావలసినటువంటి సూచనలను ఉంచాడు. ఉంచినప్పుడు మనం విని ఊరుకున్నామే కానీ దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. పట్టించుకొని అంశాన్ని ఒకసారి లేవనెత్తి, ఆ లేవనెత్తిన సందేహాన్ని తనే లేవనెత్తిన సందేహాన్ని తనే తీరుస్తున్నాడు. ఇంతకుముందు 7వ అధ్యాయంలో ఒకసారి పరమాత్మ చెప్పాడు, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అని. నేను మాయతో కప్పబడి ఉన్నాను, మాయతో కప్పబడి ఉన్నాను కాబట్టి నేను ఎవరికీ కనిపించటం లేదు, నేను ఎవరికీ కనిపించటం లేదు. పరమాత్మ తన యొక్క స్వరూపాన్ని ఏ విధంగా చెప్పుకున్నాడు? జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే అని చెప్పుకున్నాడు. తనను తాను ప్రకాశస్వరూపంగా, జ్ఞానస్వరూపంగా చెప్పుకున్నాడు, వెలుగు రూపంలో ఉండేట్లుగా చెప్పుకున్నాడు. చెప్పి తన యొక్క వెలుగు రూపాన్ని ఈ మాయా అనేది కప్పేసింది అని చెప్పాడు. ఈ మాయా అనేది కప్పేసి ఉన్నది కాబట్టి వెలుగు అనే మాట పరమాత్మ విషయంలో మనకు కలగటం లేదు అని మనం అర్థం చేసుకున్నాం. పరమాత్మ మనకు ఎందుకు కనిపించటం లేదు అంటే ఈ మాయా అనేది అడ్డం ఉంది, ఆ మాయ తొలగిపోయేంత వరకు పరమాత్మ మనకు కనిపించడు అని అర్థం చేసుకున్నాం. మనం పరమాత్మ మనకు కనిపించడు అనే విషయాన్ని బాగానే అర్థం చేసుకున్నాం, కానీ దాంతో పాటు వేసుకోవలసిన రెండో ప్రశ్నను వేసుకోలేదు. పరమాత్మే కనిపించకపోతే, పరమాత్మనే గనక కప్పేస్తే, పరమాత్మనే గనక ఈ మాయ పూర్తిగా కప్పేస్తే వెలుగు అనేదే లేదు కదా. వెలుగు లేకపోతే చీకటిగా ఉండాలి కదా ఈ ప్రపంచమంతాను, ఈ సృష్టి మొత్తం చీకటితో నిండిపోయి ఉండాలి కదా. సూర్యుణ్ణే గనక మబ్బులు కమ్మేస్తే, నల్లటి మబ్బులు సూర్యుణ్ణి పూర్తిగా కమ్మేస్తే చీకటిని అనుభవిస్తూ ఉన్నాం కదా. మరి మబ్బుల లాంటి ఈ మాయ పరమాత్మను గనక కమ్మేస్తే చీకటిగా ఉండాలి, కానీ ఏ వస్తువు కనిపించడానికి వీల్లేదు కదా. పరమాత్మ ప్రకాశంతోనే ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తున్నది, లేదా పరమాత్మ యొక్క వెలుగుతోనే ఈ జగమంతా వెలుగుతోంది అనే విషయాన్ని మరి జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే అనే శ్లోకంలో అర్థం చేసుకున్నాం కదా. జ్యోతిషామపి తజ్జ్యోతి, ప్రకాశకంగా ఉండేటువంటి సూర్య చంద్రులకు కానీ అగ్నియాదులకు కానీ అందరికీ కూడా ప్రకాశన శక్తిని ఇచ్చేది అని అర్థం చేసుకున్నాం కదా. మరి అందరికీ ప్రకాశన శక్తిని ఇచ్చేటువంటి పరమాత్మ స్వరూపం, అన్నిటినీ వెలిగించి అన్నిటినీ తెలిపేటువంటి పరమాత్మ స్వరూపం మాయయా సమావృత యోగమాయా సమావృత అని చెబితే, పూర్తిగా కప్పబడిపోతే ఇంకా వెలుగే ఉండటానికి ఆస్కారం లేదు కదా. వెలుగే లేకపోతే మనకు కనిపించటానికి కానీ వినిపించటానికి కానీ ఆస్కారం ఏముంది? మనకి ఏ జ్ఞానమూ కలగటానికి వీలు లేదు కదా అనే ప్రశ్న ఒకటి రావాలి. రాలేదు కాబట్టి సంతోషమే, కానీ వచ్చి తీరాలి. వచ్చిన ఆ ప్రశ్నకు సమాధానం కూడా వెతుక్కుని తీరాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇక్కడ ఉంచాడు. ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు? పరమాత్మ స్వరూపం జ్ఞానస్వరూపం, పరమాత్మ వ్యాపకం, అన్ని వస్తువుల నిండా పరమాత్మే ఉన్నాడు, లేదా అన్ని వస్తువులను పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ప్రతి వస్తువుకు వెలుగునివ్వవలసింది పరమాత్మే. కానీ ఆ పరమాత్మను ఈ యోగమాయ అనేది కప్పేసింది, యోగమాయ అనేది ఆచ్ఛాదన చేసింది, లేదా ఆవరించుకుని ఉంది. ఈ ఆవరణను పోగొట్టుకోవటం అంటే పూర్తిగా మోక్షంలోకి వెళ్ళిపోవటమే. అంటే యోగమాయ అనేదే లేకుండా చేసేస్తే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. యోగమాయ లేకుండా చేయటం అనేది అయ్యే పని కాదు. యోగమాయ అంటే ఏమిటి? త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, ఈ రెండు ఒకటే అని చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిలోని ఒక అంశం ఈ సత్వగుణం. ఈ సత్వగుణం ఎప్పుడైతే తన పని తను చేస్తూ ఉంటుందో, తన పని తాను చేసుకుంటూ ఉంటుందో, సత్వగుణం తన పని అయినటువంటి జ్ఞానం అనేటువంటి పనిని చేస్తుందో, జ్ఞానం అంటే వేరే జ్ఞానమేం కాదు, ఈ పరమాత్మ ప్రకాశాన్ని వస్తువుల మీదకి ప్రసరింపజేసేటువంటి పనిని ఎప్పుడైతే చేస్తుందో, అప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తుంది.
వస్తువులన్నిటి మీద పరమాత్మ ఉన్నాడు మనం అర్థం చేసుకోవడానికి కానీ పరమాత్మకున్ను ఆ వస్తువులకి మధ్యలో యోగమాయ లేదా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి లేదా నిన్న చెప్పుకున్నట్లుగా అజ్ఞానం యొక్క ఆవరణ శక్తి పూర్తిగా ఆవరించి ఉంది కాబట్టి ప్రతి వస్తువు కనిపించటం లేదు కానీ ఎప్పుడైతే సత్వగుణం తన పను తను చేసి ఇంద్రియాల ద్వారాల గుండా మనస్సును బయటకు తీసుకువచ్చి మనస్సు యొక్క ప్రభావాన్ని ఆ వస్తువు మీదకు తీసుకొస్తుందో అప్పుడు ఆ అంశం వరకు ఆ వస్తువుకు సంబంధించినటువంటి అంశం వరకు అక్కడ మాయ కాసేపు కాస్త పక్కకి తొలగుతుంది అజ్ఞానం యొక్క ఆవరణం కాసేపు పక్కకి జరుగుతుంది కాసేపు పక్కకి జరిగిన వెంటనే ఆ వస్తువు పరమాత్మ ప్రకాశం ద్వారా కనిపిస్తుంది వినటానికి ఏమైనా కాస్త గందరగోళంగా ఉందేమో సూర్యుడు మధ్యలో మబ్బులు కింద వస్తువులు సూర్యుడు అంటే వెలుగు మధ్యలో మబ్బులు ఆవరణం కింద వస్తువులు ఉండనే ఉన్నాయి వస్తువు అన్ని వస్తువులు ఈ మబ్బుతో కప్పేసినట్టే ఇప్పుడు వస్తువులకి సూర్యుడికి మధ్యలో మబ్బు ఉన్నట్లే ఆ మబ్బు మధ్యలో గనక చిన్న చిల్లు పడితే చిన్న రంధ్రం ఏమైనా పడితే అందులోంచి వెలుగు వస్తుంది కదా వెలుగు వచ్చి ఆ వస్తువు మీద పడుతుంది కదా ఆ వస్తువు మనకు వెలుగులో ప్రకాశంలో కనిపిస్తూ ఉంటుంది కదా ఆ విధంగా ఈ పరమాత్మ ప్రకాశంని ఆవరించుకున్నటువంటి ఆవరణ శక్తి ఆ ఆవరణ శక్తికి చిన్న చిల్లు ఆ చిల్లు ఈ సత్వగుణం యొక్క ప్రవృత్తి వలన సత్వగుణం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం అనే వృత్తి వలన కలుగుతుంది కలిగి ఆ వస్తువు మీద మాత్రమే పరమాత్మ ప్రకాశం కలిగేటట్టు చేస్తుంది కలిగేటట్టు చేసిన వెంటనే ఆ వస్తువు ప్రకాశిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు ఏమైనా దీన్ని విజువల్గా చూడాలి అని అనుకుంటే గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి సన్ త్రూ క్లౌడ్స్ అని కొడితే ఆ పిక్చర్ వస్తుంది ఆ పిక్చర్లో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మబ్బులకి చిల్లులు చిల్లుల్లోంచి వెలుగు ఆ వెలుగు వస్తువుల మీద పడటం ఆ వెలుగు పడ్డ వస్తువులు మాత్రమే బాగా కనిపించటం చుట్టూ మాత్రం చీకటిగా ఉండటం అనే అంశాన్ని ఆ పిక్చర్లో చూసుకోవచ్చు చూసుకున్నా చూసుకోకపోయినా ఇప్పుడు విన్నదాన్ని బట్టి అర్థం చేసుకున్నా దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఈ రకంగా ఈ సత్వవృత్తి పరమాత్మను ఆవరించి ఉండేటువంటి ఈ ఆవరణ శక్తిని కాసేపు పక్కకి జరుపుతుంది తను ఉన్నంతసేపు పక్కకి జరుపుతుంది ఉన్నంతసేపు పక్కకు జరుపుతుంది కాబట్టి ఈ సత్వవృత్తి ఉన్నంత వరకు వస్తువు తెలుస్తుంది సత్వవృత్తి పక్కకు వెళ్ళిపోగానే వస్తువును మళ్ళీ ఆ మాయ యథావిధిగా కమ్మేస్తుంది కనిపించకుండా పోతుంది మనం చూస్తున్నంతసేపు వస్తువు కనిపించినట్టు ఉంటుంది చూడటం మానేస్తే ఆ వస్తువు గురించిన జ్ఞానం లేదా చాక్షుష జ్ఞానం అనేది ఉండదు ఇలా ఆయా ఇంద్రియాల ద్వారా ఈ సత్వవృత్తి మనస్సు యొక్క వృత్తి బయటకు వచ్చి ఆ వస్తువులకు సంబంధించిన అంశం వరకు మాయను తొలగించి లేదా ఆ ఆవరణాన్ని కాసేపు పక్కకి జరిపి ఆ వస్తువు ప్రకాశింపజేస్తూ ఆ వస్తువు ప్రకాశించేటట్లుగా చేస్తుంది అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు ఎప్పుడైతే సత్వం తన పని తను చేసుకుంటూ పోతుందో అప్పుడు సర్వద్వారేషు దేహేస్మిన్ ఇది కేవలం ఒక ద్వారానికి కంటికి మాత్రమే పరిమితం కాదు అన్ని జ్ఞానేంద్రియాలకు వర్తించేటువంటి విషయం దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే ఎప్పుడైతే వెలుగు ఏర్పడుతుందో ఆ ద్వారాల ద్వారా ఆ ఇంద్రియాల ద్వారా వెలుగు ఏర్పడుతుందో ఆ వెలుగు అనేటువంటి జ్ఞానం ఆ జ్ఞానం సత్వం యొక్క కార్యం సత్వం వివృద్ధం సత్వం అనేది అప్పుడు పెరిగింది పెరిగినటువంటి సత్వం బలం పుంజుకున్నటువంటి సత్వం తనతో పాటుగా ఉండేటువంటి తమోగుణం యొక్క ఆవరణ శక్తిని కాసేపు తగ్గిస్తోంది వివృద్ధం సత్వమిత్యుత జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత ఎప్పుడైతే ఈ జ్ఞానం ఈ వృత్తి ఏర్పడుతోందో మనస్సు యొక్క పరిణామం లేదా సత్వం యొక్క ప్రభావం ఏర్పడుతోందో అప్పుడు కాసేపు తమోగుణం యొక్క ప్రభావమైన ఆవరణ శక్తి పక్కకి తొలుగుతోంది అని సత్వం కాస్త పెరిగింది అని బలం పుంజుకుంది అని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు మనం సంగ్రహంగా ఈ విషయాన్ని ఇంతటితో తెలుసుకుందాం తెలుసుకుని సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత అనే విషయాన్ని అర్థం చేసుకుందాం పరమాత్మే నిజమైనటువంటి జ్ఞానస్వరూపుడు సత్వం ద్వారా వచ్చేది జ్ఞానానికి సహకరించేదే పరమాత్మ యొక్క ప్రకాశాన్ని వస్తువుల మీదకు ప్రసరించేటట్లుగా చేసేదే తప్ప అది జ్ఞానం కాదు జ్ఞానం అనేది నిజంగా పరమాత్మ యొక్క స్వరూపం మాత్రమే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మనం తెలుసుకుందాం తెలుసుకుంటూ రజోగుణం యొక్క ప్రభావాన్ని
రజోగుణం పెరిగితే వచ్చేటువంటి ప్రభావాలను పరమాత్మ ఏం చెప్తున్నాడో పైశ్లోకంలో చూద్దాం. పరమాత్మ ఇలా అంటున్నాడు, లోభః ప్రవృత్తిః ఆరంభః కర్మణాం అశమః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అని. రజోగుణం గనక పెరిగితే, రజోగుణం బాగా వృద్ధి పొందితే ఏమేం జరుగుతాయి అంటే లోభం వస్తుంది, ప్రవృత్తి బాగా కదలిక ఏర్పడుతుంది, ఆరంభ కర్మణాం క్రియలు ఏవో ఒక క్రియలు ప్రారంభమవుతూ ఉంటాయి, అశమ కొంచెం అశాంతి ఏర్పడుతుంది మనసులో, స్పృహ కోరికలు కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇవన్నీ రజోగుణం యొక్క సంకేతాలు, రజోగుణం పెరిగినప్పుడు వచ్చేటువంటి సంకేతాలు. రజస్యేతాని జాయంతే వివృద్ధే, రజసి రజోగుణం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయి. పెరిగినప్పుడు రజస్సు రజోగుణం పెరిగినప్పుడు ఈ గుణాలన్నీ పుట్టుకొస్తాయి. హే భరతర్షభ, భరతవర్షంలో భరతవంశంలో చాలా శ్రేష్ఠుడైనటువంటి ఓ అర్జునుడా, ఈ విషయాన్ని తెలుసుకో అని పరమాత్మ అంటున్నాడు. ఏమేమి గుణాలను మనం అర్థం చేసుకోవాలి అంటున్నాడు, రజోగుణం పెరిగినప్పుడు ఏమేం జరుగుతుందంటున్నాడు అంటే లోభః ప్రధానంగా కనిపించే గుణం, ఈ గుణాన్ని అర్థం చేసుకోవాలి అని అంటున్నాడు. లోభం అంటే ఇతరుల వస్తువులను తీసుకోవాలి అనేటువంటి కోరిక పుడుతుంది. ఇతర వస్తువులని కుదిరితే అడిగి తీసుకోవటం, కుదరకపోతే లాక్కుని తీసుకోవటం, లేదా మాట తిప్పుకోవాలేమో, కుదిరితే లాక్కుని తీసుకోవటం, కుదరకపోతే అడిగి తీసుకోవటం అనేటువంటి లోభాన్ని ఈ గుణం పెంచుతుంది. ఈ లోభం పుట్టినప్పుడు రజోగుణం యొక్క వివృద్ధి ఏర్పడింది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా కూడా లోభం యొక్క స్వభావాన్ని లోతుగా పరిశీలించుకుంటే, లోభం ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ రజోగుణం యొక్క ప్రభావం ఇంకా అర్థమవుతుందేమో అనిపిస్తోంది. అసలు లోభం అనేది ఎందుకు వస్తోంది? ఎదుటి వాళ్ళ వస్తువులను తీసుకోవాలి అనే కోరిక ఎందుకు కలుగుతోంది? అంటే ఒక సింపుల్ లాజిక్ ప్రకారం మనకున్నది చాలట్లేదు అనిపిస్తోంది కాబట్టి తీసుకోవాలనిపిస్తోంది. మనకున్నది ఏదో చాలదు, చాలట్లేదు కాబట్టి పక్క వాళ్ళది తీసుకోవాలనిపిస్తోంది. నాకున్నది చాలు, పక్క వాళ్ళది కూడా కావాలి అనేది అది ఇంకా పై స్థాయి లోభము. నాకున్నది నాకు చాలటం లేదు కాబట్టి పక్క వాళ్ళది కూడా నాకు కావాలి అని. అంటే చాలటం లేదు అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. ఈ చాలటం లేదు అనేటువంటి భావన, నాకున్నది నాకు చాలటం లేదు, నాకు దక్కింది నాకు ఇంకా చాలదు అనేటువంటి భావన రెండు రకాలుగా మారిపోవచ్చు. ఒకటి, నాకు ఇంకా కావాలి అనేదానికైనా మారిపోవచ్చు, లేకపోతే పక్కవాడిది కావాలి అనైనా మారిపోవచ్చు. కాబట్టి లోభానికి వెనకాల ఉండేటువంటి భావన లేదా లోభానికి కారణంగా నిలిచేటువంటి భావన నాకున్నది నాకు చాలదు అనేటువంటి భావన. లోభం అనే పదంతో పరమాత్మ కూడా నాకున్నది నాకు చాలదు అనే భావననే ఎక్కువగా చెప్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. చాలదు అనేటువంటి అంశం గనక వచ్చినట్లయితే, చాలదు ఇంకా కావాలి అనే అంశం గనక వచ్చినట్లయితే అది లోభం వైపుకు దారి తీయనే తీయవచ్చు, పరద్రవ్యాదానం వైపుగా మానవుణ్ణి తోయచ్చు, తోసేయచ్చు, తెలియకుండానే మానవుడు అటువైపు వెళ్ళిపోవచ్చు అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. దాని సూచనకు పక్కన ఉండేటువంటి పదం మనకు చిహ్నంగా అట్టి పెడుతున్నాడు. పక్కన ఉండేటువంటి పదం ప్రవృత్తి. ప్రవృత్తి అంటే కదలిక. ఈ కోరిక కలిగినప్పుడు, నాకున్నదేదో నాకు చాలదు అని అనిపించినప్పుడు కలిగేది ఏమిటి అంటే లోపల ఏదో కదలిక, ఏదో చేద్దామనేటువంటి తపన, దాన్ని ప్రవృత్తి అని అంటున్నాడు. అసలు కదలిక ఏర్పడటం, కదలిక ఏర్పడి దీన్ని సాధిద్దాము అని ప్రారంభించుకోవటం, ఆ సాధిద్దాము అనేటువంటి ప్రారంభం కూడా, ఆ కదలిక కూడా ఈ రజోగుణానికే చిహ్నం. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది నాకు కావాలి లేదా నాకున్నది చాలదు ఇంకా కావాలి లేదా పక్కవాడిదైనా కావాలి అనేటువంటి లోభం. కాబట్టి ఆ లోభానికి తగినట్లుగా ఈ ప్రవృత్తి అనేటువంటిది ప్రారంభమవుతుంది. నాకున్నది చాలు, ఉన్నదాంతో తృప్తి పడతాను అంటే ఈ కదలిక ఏర్పడేందుకు ఆస్కారం లేదు కదా. కదలిక లేనే లేదు, కదలిక ఉంది కాబట్టి కదలికకు వెనకాల ఈ లోభం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ రెండు పక్క పక్కన ఉండేటువంటి గుణాలు, పక్క పక్కన ఉండి ఈ రజోగుణం పెరిగింది అని సూచించేటువంటి గుణాలు అని పరమాత్మ చెప్తున్నాడు.
ఇంతే కాదు కదలికతో ఆగిపోదు కర్మణాం ఆరంభః కర్మలు క్రియలను చేసుకోవటం అనేది ప్రారంభమవుతుంది కర్మణాం ప్రారంభః ఎక్కడెక్కడ క్రియలో ఎక్కడెక్కడ పనిలో ప్రారంభమైపోతాయి ఎక్కడెక్కడ పనిలో ఆ పనులు ఏ రకంగా ఉండొచ్చు లౌకికమైనటువంటి పనులు అయి ఉండొచ్చు లేదా శాస్త్రీయమైనటువంటి పనులైనా అయి ఉండొచ్చు మంచి పనులు అవ్వొచ్చు చెడు పనులు అవ్వొచ్చు సంపాదించుకునేందుకు ఉండేటువంటి దారులైనా కావచ్చు లేదా ఎలాగైనా సరే కొల్లగొట్టేటువంటి దారులైనా కావచ్చు ఏ దారులలోనైనా సరే ఏదో ఒక క్రియ ద్వారా మనం మొదలు చెప్పుకున్నటువంటి లోభాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నం ఇది కర్మణాం ఆరంభః లోభః ప్రవృత్తిః ఆరంభః కర్మణాం ఈ కర్మణాం ఆరంభః అనేది ఎప్పటికి పూర్తవుతుంది ఎప్పటికి పూర్తవచ్చు ఈ కర్మ ఆరంభం మొదలు పెట్టిన పని ఎప్పటికి పూర్తవచ్చు మొదలు పెట్టిన ఒక పని కాదు మొదలు పెట్టిన పనులు ఎప్పటికి పూర్తవచ్చు అంటే ఎప్పటికి పూర్తవనే పూర్తవవు అని అంటున్నాడు ఎందుకంటే లోభం తోస్తోంది కదలికలు ఏర్పడుతున్నాయి కర్మల మీద కర్మలు కోరికల మీద కోరికలు కోరికల మీద కోరికలు తీర్చుకునేందుకు ప్రయత్నాలు ఇవన్నీ సాగిపోతూనే ఉన్నాయి సాగిపోతూ పోతూ ఉండగా ఈ కర్మలు ఎప్పటికీ ఆగవు కాబట్టి కర్మణాం అశమః కర్మలు ఆగవు ఏదో ఒక పని ఇది సాధించిన తర్వాత పైన సాధన పై సాధించిన తర్వాత ఇంకో సాధన ఇంకో సాధించిన తర్వాత ఇంకోటి సాధించుకోవటం అలా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి కర్మణాం అశమః కర్మణాం అశమః అయితే తప్పేముంది మానవుడు అంటే నిరంతర క్రియాశీలిగా ఉండాలి అని చాలామంది మనకు చెప్తూనే ఉన్నారు కదా వేరువేరు క్లాసెస్లోనూ వేరువేరు చోట్లలోనూ చెప్తున్నారు కదా అంటే క్రియాశీలంగా ఉంటే ఉండొచ్చు కానీ దానివలన వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో చూసుకోవాలి దానివలన వచ్చేది శాంతి అయితే మనం క్రియాశీలంగా ఉండటం వలన వచ్చేది మనకు మనశ్శాంతి అయితే తప్పకుండా చేసుకోవచ్చు కానీ ఈ క్రియకు మాత్రం శాంతి ఫలితం కాదు అని పరమాత్మ పదాన్ని విడగొట్టి అశమః అని కూడా అంటున్నాడు అశమః శాంతి లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం పై కోరిక సాధించుకోవాలనే తపన ఆ తపనతో మళ్ళీ క్రియలను ప్రారంభించడం ప్రారంభించినటువంటి క్రియల ద్వారా ఫలితం పరిసమాప్తమైంది అని అనుకోవటం అనుకుని మళ్ళీ కొత్త క్రియను ప్రారంభించుకోవటం అనేటువంటి ఈ గందరగోళం ఆగనే ఆగదు కాబట్టి మనస్సులో శాంతి అనేది ఏర్పడదు మనస్సులో శాంతి ఏర్పడదు కాబట్టి ఇది అశమహకి దారితీస్తోంది అశాంతికి దారితీసేటువంటి క్రియలే అయితే వాటి జోలికి వెళ్ళకపోవటం ఉత్తమం అని ఆ క్లాసుల వాళ్ళని కూడా అడిగితే తప్పకుండా చెప్తారు కాబట్టి అశమహ అనేది రజోగుణంగా అర్థం చేసుకోవాలి అశమహ అలాగే స్పృహ వీటన్నిటికీ కారణమైనటువంటి కోరిక సాధారణమైనటువంటి కోరిక సాధారణమైనటువంటి కోరికగా ప్రారంభమయ్యే కోరిక సాధారణంగా చిన్న మొలకగా కనిపించేటువంటి కోరిక అన్ని విషయాల మీద అన్నీ కావాలి ఇది కాదు అది కాదు అన్నీ కావాలి అనేటువంటి కోరిక ఈ కోరిక వీటన్నిటినీ రేకెత్తిస్తూనే ఉంటుంది కోరికలో మరొక విశేషం తీరినా ఏర్పడుతుంది తీరకపోయినా ఏర్పడుతుంది ఒకవైపు శాంతి కలిగినా ఏర్పడుతుంది శాంతి లేకపోయినా ఏర్పడుతుంది ఎలా ఉన్నా ఏర్పడటం అని దీని ప్రత్యేకత కాబట్టి ఇది కూడా రజోగుణం యొక్క సంకేతం రజోగుణం గనక పెరిగినట్లయితే ఈ కోరికల మీద కోరికలు రావటం అనేది కూడా తప్పకుండా ఏర్పడుతుంది లోభ అనేది కొంచెం తీవ్రమైనటువంటి కోరిక ఈ స్పృహ అనేది సహజంగా మనకు లెక్కలోకి రాని కోరిక అని ఈ రెండిటికీ తేడా చెప్పుకోవచ్చు లోభం వచ్చినప్పుడు ఎంతో కొంత మనస్సుకి గుచ్చినట్టయినా తెలుస్తుంది ఈ స్పృహ అనేది మాత్రం మన స్పృహలో ఉండదు వచ్చింది రానిది సరిగ్గా అర్థం కాదు ఇది ఎప్పుడు లోభంగా మారుతోంది ఎప్పుడు అశాంతికి దారితీస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకోవటం కష్టం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పరమాత్మ స్పృహ అని విడిగా కూడా తీసిపెట్టాడు కేవలం లోభం మాత్రమే దోషం కాదు ఆ లోభం యొక్క సాధారణాకారమైనటువంటి స్పృహ కూడా రజోగుణం యొక్క ప్రభావమే అని అర్థం చేసుకోవాలి దీన్ని కూడా దాటి వెళ్లేందుకు ప్రయత్నం చేసుకోవాలి అని పరమాత్మ సూచన చేస్తున్నాడు సూచన చేస్తూ లోభః ప్రవృత్తిః ఆరంభః కర్మణాం అశమః స్పృహ ఈ ఐదు గుణాలు ప్రధానంగా రజస్యేతాని జాయంతే వివృద్ధే రజోగుణం ఎప్పుడైతే ప్రవృద్ధి చెందుతుందో రజోగుణం ఎప్పుడైతే బాగా అభివృద్ధిని
చెందుతుందో అప్పుడు ఇవన్నీ పుట్టుకొస్తాయి అని అంటున్నాడు. రజస్యేతాని జాయంతే వివృద్ధే భరత ఋషభ అని. మరి తమోగుణం బాగా వివృద్ధి చెందితే ఏమొస్తాయి అనంటే, అప్రకాశ అప్రవృత్తిశ్చ ప్రమాద మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన అని అంటున్నాడు. అప్రకాశ, తమోగుణం గనక బాగా పనిచేయటం మొదలు పెడితే, తమోగుణం బాగా పనిచేస్తుంటే ఏం జరుగుతుంది? అప్రకాశ, ఏమీ కనిపించదు, ఏమీ తోచదు. అప్రవృత్తిశ్చ, అసలు కదలిక అనేదే ఉండదు, కదలిక వద్దు అని అనిపిస్తుంది. ఎందుకు అని అనిపిస్తుంది. అప్రకాశ అప్రవృత్తిశ్చ. ప్రమాద, ఒకవేళ కదలిక ఏర్పడినా సరే అది అవివేకపూర్వకంగా ఉంటుంది. వివేకపూర్వకంగానైతే ఉండదు, అవివేకంతో ఉండేటువంటి అడుగులానే ఉంటుంది అది. ప్రమాద మోహ, మోహంగా మోహరూపంగా ఉంటుంది. ఉన్నదాన్ని ఉన్నట్లు అర్థం చేసుకోలేకపోవటం, ఉన్నదాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవటం, లేదా భ్రమలకు లోనవటం అనే రూపంలో ఉంటుంది. అలాగే అప్రకాశ అప్రవృత్తిశ్చ ప్రమాద మోహ అనే రూపంలో ఈ తమోగుణం యొక్క ప్రవృద్ధి ఉంటుంది. తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. తమస్సి, తమోగుణం గనక వివృద్ధి చెందితే, అభివృద్ధి చెందితే, తమోగుణం బాగా ప్రబలమైతే ఇవన్నీ ఏర్పడతాయి. ఒకటి అప్రకాశ, సరి అయిన సమయంలో సరి అయినటువంటి జ్ఞానం కలక్కపోవటం, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోవటం, వివేకపూర్వకంగా నిర్ణయాన్ని కలిగి ఉండలేకపోవటం అనేది ప్రధానమైనటువంటి ఒక దోషం కలుగుతుంది. దీన్ని దోషం కింద చెప్పుకోవాలా లేదా మరొక విధంగా చెప్పుకోవాలా అనే విషయంలో మనకేమీ సందేహం లేదు. సరి అయిన సమయంలో గనక సరి అయిన వివేకాన్ని కలిగి ఉండలేకపోతే మానవుడు ఏం తప్పు చేస్తాడో చెప్పడానికి వీలే లేదు. ఏం తప్పు చేస్తాడు అనేది అర్థం చేసుకోవాలా, ఏమీ చేయకుండా కూర్చుంటాడు అని అర్థం చేసుకోవాలా అంటే రెండూ చేస్తాడు, రెండు రకాలుగానూ ఉండొచ్చు. అప్రవృత్తిశ్చ, కదలిక లేకుండా ఉంటుంది, అంటే కదలిక ఉండవలసిన సందర్భంలో కూడా ఏదో ఒక పని చేసుకుని తన యొక్క పొట్టపోసుకోవటము లేదా ఇంకొక ఫలితాన్ని సాధించుకోవటము అవసరంగా ఉన్న సందర్భంలో కూడా ఏమీ చేయకుండా కూర్చోవటం అనే అంశం కనిపిస్తుంది. దానితో పాటుగా రెండవ అంశం కూడా కనిపిస్తుంది, ప్రమాద. ఒకవేళ పని చేస్తే అది ఇందాక చెప్పుకున్నటువంటి అవివేకపూర్వకంగా పనిచేయటం, వివేకం లేకుండా సరి అయిన నిర్ణయం తీసుకోకుండా లేదా సరి అయిన నిర్ణయానికి అనుగుణంగా లేకుండా పనిచేయటం అనేటువంటి గుణం ఏర్పడుతుంది. అప్రకాశ అనేది గనక ఏర్పడితే దానికి ఒకవైపు ఏమీ చేయకుండా ఉండటం ఉండొచ్చు, మరొక వైపు ఏం చేసినా సరే తప్పుగా చేయటం అనే అర్థమైనా చేసుకోవచ్చు. రెండు రకాలుగానూ ఉంటుంది, దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. తీవ్రంగా ఉండటంలోనూ రెండు రకాలుగాను తీవ్రంగానూ ఉంటుంది. అప్రకాశ అప్రవృత్తిశ్చ ప్రమాద. దీనికి తోడు సహజంగానే తమోగుణానికి మాత్రమే ప్రత్యేకించినటువంటి మోహం అనేది ఉండనే ఉంది. మోహం అనేది భ్రమ కింద అర్థం చేసుకోవచ్చు, మనం సాధారణంగా మాట్లాడుకునేటువంటి వ్యామోహం అనే అర్థంలోనైనా ఉంచుకోవచ్చు. పరమాత్మస్వరూపం దగ్గర నుంచి తీసుకుని సాధారణ భ్రమల వరకు ఉండేటువంటి అన్ని భ్రమలను ఈ మోహం అనే ఘటన కట్టేసుకోవచ్చు. ఈ శరీరమే నేను అనే భ్రమనైనా ఉంచుకోవచ్చు, నేను మనిషిని అనేటువంటి భ్రమనైనా ఉంచుకోవచ్చు. నేను మనిషిని అనేది భ్రమ కాదా అవునా అనే సంగతి ఎక్కువ ఆలోచించుకోవద్దు. నేను మనిషిని, నేను శరీరాన్ని, నేను దేహాన్ని అనే భ్రమైనా ఉండొచ్చు. ఆయా సందర్భాలలో కలిగేటువంటి చిన్న చిన్న భ్రమలు, దింగ్మోహాలు కానీ, మరొక మోహాలు కానీ, మరొక భ్రమలు కానీ, మానవుణ్ణి అంధకారంలోకి నెట్టేసేటువంటి ఏ మోహమైనా కావచ్చు, ఆ మోహాలన్నిటి రూపంలో ఈ తమోగుణం ప్రవర్తిస్తుంది. తమోగుణం గనక పెరిగితే, తమోగుణం బాగా అభివృద్ధి చెందితే ఈ ఫలితం ఏర్పడుతుంది అని అంటున్నాడు. అప్రకాశ అప్రవృత్తిశ్చ ప్రమాద మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన అని. ఈ రకంగా పరమాత్మ మూడు గుణాలు ఒకదాన్ని మించి ఒకటి పనిచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అన్యోన్యాభిభవ మిథున ప్రవృత్తయ అని వీటికి పేర్లు. అన్యోన్యం కలిసి పనిచేస్తాయి, కలిసి పనిచేసే సమయంలోనే ఒకదాన్ని తొక్కి మరొకటి పనిచేసేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే సత్వగుణం కాస్త
సత్వగుణం కాస్త పని చేయటం మొదలు పెడుతుందో అప్పుడు తమోగుణాన్ని రజోగుణాన్ని తగ్గించేస్తుంది. తగ్గించేయటం వలన తమోగుణ ఫలితంగా చెప్పినటువంటి అప్రకాశానికి విరుద్ధంగా ప్రకాశం అనేటువంటి గుణం ఏర్పడుతుంది. రజోగుణం గనక కాస్త పెరిగి ఇతర సత్వగుణాన్ని అలాగే తమోగుణాన్ని గనక తొక్కేసినట్లయితే దాని యొక్క ప్రభావమైనటువంటి ప్రవృత్తి అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే తమోగుణానికి అప్రవృత్తికి విరుద్ధమైనటువంటి ప్రవృత్తి అనేది ఏర్పరుస్తుంది. తమోగుణం గనక కాస్త బాగా ఎక్కువైతే, తమోగుణం బాగా అభివృద్ధి గనక చెందితే అటు సత్వగుణం యొక్క ప్రకాశాన్ని తొక్కేస్తుంది, అలాగే రజోగుణం యొక్క ప్రవృత్తిని తొక్కేసి అప్రకాశ అప్రవృత్తి అనేదాన్ని సాధిస్తుంది. ఇలా ఒక గుణం మరొక గుణం యొక్క పనిని తొక్కేసి దాని ప్రభావాన్ని తొక్కేసి తమ ప్రభావాల్ని చూపించటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి ఈ గుణాలు మానవుణ్ణి ఈ శరీరంలో బంధించేస్తాయి, రకరకాల కష్టాలకు కారణమవుతాయి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఒకదాన్ని ఒకటి అవి పోటీ పడితే మనకేంటి అని అనుకోక్కర్లేదు. ఏదో తిన్నాం కడుపులోకి వెళ్ళింది, అదేదో గుడగుడ చేస్తోంది, కడుపులో తేడా చేస్తోంది అని ఎవరో ఫలానా తాగమన్నారు, అది కూడా సమృద్ధిగా ఒక జగ్గు నిండా తాగాము అనుకోండి, ఈ లోపలికి వెళ్ళినటువంటి ఈ రెండు లోపల కొట్టుకుంటున్నాయి, తిన్నది కొట్టుకుంటోంది, తాగింది తిన్నదాన్ని కొడుతోంది, తిన్నది తాగిందాన్ని కొడుతోంది, ఈ రెండు కొట్టుకుంటుంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందో అట్లాగే మానవుడి యొక్క పరిస్థితి కూడా ఉంటుంది. గందరగోళానికి ఈ గుణాలు దారితీస్తాయి. మానవుడిని ప్రశాంతంగానైతే ఉండనివ్వవు. అటువంటి ప్రశాంతత లేకుండా చేసేటువంటి గుణాలను దాటటానికి ప్రయత్నం చేసేయాలి. ఈ గుణాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. దానికై తత్వజ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నం చేసుకోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో తత్వజ్ఞానానికి ఈ గుణాలను దాటటానికి వీలుగా గుణాల యొక్క స్వభావాన్ని వివరిస్తూ ఉన్నాడు. మనం యథాశక్తిగా ఈ గుణాల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటూ పరమాత్మ చెప్పినటువంటి తత్వజ్ఞానానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో మనకు సహకరించవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోధ్యాయః. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ మమ యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః
गुणाः प्रकृतिसंभवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् तत्र सत्वं निर्मलत्वात् प्रकाशकमनामयम् सुखसंगेन बध्नाति ज्ञानसंगेन चानघा रजोरागात्मकं विद्धि कृष्णासंगसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसंगेन देहिनम् तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत सत्वं सुखे संजयति रजः कर्मणि भारत ज्ञानमावृत्यतु तमः प्रमादे संजयत्युता रजस्तमश्चाभिभूय सत्वं भवति भारत रजः सत्वं तमश्चैव तमः सत्वं रजस्तथा सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्वमित्युता लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन यदा सत्वे प्रवृद्धेतु प्रलयं याति देहभृत् तदोत्तमविदान् लोकान् अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा कर्मसंगिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते
जायते कर्मणस्सु कृतस्याहुः कर्मणस्सु कृतस्याहुः सात्विकं निर्मलं फलं सात्विकं निर्मलं फलं रजसस्तु फलं दुःखं रजसस्तु फलं दुःखं अज्ञानं तमसः फलं अज्ञानं तमसः फलं सत्वात् संजायते ज्ञानं सत्वात् संजायते ज्ञानं रजसो लोभ एव च रजसो लोभ एव च प्रमादमोहौ तमसः प्रमादमोहौ तमसः भवतो ज्ञानमेव च भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्थाः जघन्यगुणवृत्तिस्थाः अधो गच्छन्ति तामसाः अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारम् नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रीन् गुणानेतानतीत्यत्रीन् देही देहसमुद्भवान् देही देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते विमुक्तो मृतमश्नुते अर्जुन उवाच अर्जुन उवाच कैर्लिङ्गै स्त्रीन् गुणानेतान् कैर्लिङ्गै स्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् किमाचारः कथं चैतान् त्रीन् गुणानति वर्तते त्रीन् गुणानति वर्तते श्रीभगवानुवाच श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डवा मोहमेव च पाण्डवा न द्वेष्टि संप्रवृत्तानि न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्त तानि कांक्षति न निवृत्तानि कांक्षति उदासीनवदासीनः उदासीनवदासीनः गुणैर्यो न विचाल्यते गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव गुणावर्तन्त इत्येव यो वतिष्ठति नेङ्गते यो वतिष्ठ ङ्गते समदुःखसुखस्वस्थः समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः तुल्यनिन्दात्मसंस्तुतिः मानावमानयोस्तुल्यः मानावमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते गुणातीतः स उच्यते माञ्चयो व्यभिचारेण माञ्चयो व्यभिचारेण भक्ति
भक्ति योगेन सेवते भक्ति योगेन सेवते सगुणान् समतीत्यैतान् सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूयाय कल्पते ब्रह्मणो हि प्रतिष्ठाहम् ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च सुखस्यैकान्तिकस्य च इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे कृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः ఇంతవరకు చతుర్దశాధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నిటినీ శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు అన్నమాచార్యుల వారి సంకీర్తన బడిబడి తిరిగాడే బాలకృష్ణుడు అనే సంకీర్తన ద్వారా సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. బడిబడి తిరిగాడే బాలకృష్ణుడు బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు ఎడయని జానగదే ఏ బాలకృష్ణుడు బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు ఎడయని జానగదే ఈ బాలకృష్ణుడు బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు బాలకృష్ణుడు తొక్కుతూ సోలుతూ వచ్చి సుదతులు ఎత్తుకుంటే పక్కన నవ్వులు నవ్వి బాలకృష్ణుడు ఎక్కువ చేయి చాచి ఏడనైన పొంగి చూచి ఎక్కువ చేయి చాచి ఏడనైన తొంగి చూచి ఎప్పుడుగా మేడి కదే ఈ బాలకృష్ణుడు ఎక్కువ పోచేయి చాచి ఏడనైన తొంగి చూచి ఎప్పుడుగా మేడి కదే ఈ బాలకృష్ణుడు బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు ఎడయని జాడగదే ఈ బాలకృష్ణుడు బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు బాలకృష్ణుడు తన్నులంటే సారి సారి చవిగా బొద్దులు పెట్టి పన్నీగద మోహమెల్లా బాలకృష్ణుడు సన్నదనే మొక్కు మోటి సమ్మతి పయ్యదీసి సన్నదనే
కృష్ణుడు సల్లనే మోక్కు మోకి సౌమతి పై అరదీసి ఎన్నేసి నేరిచినాడే ఈ బాలకృష్ణుడు బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు గడయని జాడగదే ఈ బాలకృష్ణుడు బడి బడి తిరిగాడే బాలకృష్ణుడు సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యులు వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.